తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు మోదీ ప్రభుత్వం ఈ పదేళ్ల కాలంలో తెలంగాణకు గణద గుడ్డు ఇచ్చిందంటూ రేవంత్ రెడ్డి తన ప్రచార సభలో విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి ధీటుగా స్పందించారు పదేళ్ల యూపీఏ హయాంలో తెలంగాణకు ఎంత ఇచ్చారో పదేళ్ల ఎన్డీఏ హయాంలో ఎంత ఇచ్చాం అనే విషయాలను తేల్చుకుందామని ఆ లేఖలో సవాల్ విసిరారు రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాసిన బహిరంగ లేఖ ఎన్నికల్లో మరింత వేడిని రగిలిస్తోంది నాడు యూపీఏ నేడు ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన నిధులపై చర్చకు రావాలంటూ కిషన్ రెడ్డి సవాల్ విసిరారు అమరవీరుల స్తూపం దగ్గరైనా కొడంగల్లో అయినా కృష్ణా గోదావరి నది ఒడ్డునైనా సరే చర్చకు తాను సిద్ధమంటూ కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు మోదీ ప్రభుత్వం పదేళ్లలో తెలంగాణకు తొమ్మిది లక్షల కోట్లు ఇచ్చిందని కిషన్ రెడ్డి తెలిపారు ఇందుకు సంబంధించిన వివరాలను తాము లెక్కలతో సహా నిరూపిస్తామన్నారు కాంగ్రెస్ హయాంలో తెలంగాణకు ఎన్ని నిధులు ఇచ్చారు ఎంత ఖర్చు పెట్టారో రేవంత్ రెడ్డి చెప్పాలని కిషన్ రెడ్డి చర్చకు రావాలని కిషన్ రెడ్డి అన్నారు ప్రధానిగా నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక తెలంగాణ అభివృద్ధికి సంక్షేమ పథకాలకు ఇచ్చిన నిధులెన్నో తాను చర్చకు వస్తానని అన్నారు జాతీయ రహదారులు రైల్వే నెట్వర్క్ రైతుల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు వంటి వాటిలో మోదీ ఏం చేశారో తాను వివరిస్తానని కాంగ్రెస్ హయాంలో ఏం జరిగిందో చర్చలో రేవంత్ రెడ్డి జనాలకు చెప్పాలని కిషన్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యలు చేశారు మరోవైపు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది బిజెపి అభ్యర్థిగా నిలిచిన కిషన్ రెడ్డి గెలుపు కోసం పార్టీ ముఖ్య నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారు ఈ ఎన్నికల్లో మొదటిసారి కిషన్ రెడ్డి తనయుడు తన్మయ్ రెడ్డి ప్రచారం నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది నియోజకవర్గం వ్యాప్తంగా విస్తృతంగా తన్మయ్ ప్రచారం నిర్వహిస్తున్నారు శనివారం రాత్రి నిర్వహించిన ప్రచారంలో భాగంగా తన్మయ్ రెడ్డి మాట్లాడుతూ మోదీ హయాంలో ప్రపంచంలోనే భారత్ స్ట్రాంగ్ గా మారిందని అన్నారు బీజేపీతోనే దేశ అభివృద్ధి సాధ్యమని ప్రకటించారు సికింద్రాబాద్ లో నా తండ్రి కిషన్ రెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా యువతకు కీలక పిలుపు ఇచ్చారు ఓటు హక్కు అందరి బాధ్యత అని యువత తప్పక వినియోగించుకోవాలి అని తన్వయ్ పిలుపునిచ్చారు బిజెపి శ్రేణులతో పాటు జనాలు తన్వయ్ రోడ్ షోకి భారీగా హాజరయ్యారు అన్న మాకు అన్ని ఇచ్చిన మోడీ సల్ల గుండాలని కోరుకుంటున్నా ఉండి వ్యాపారం చేస్తున్నా మోడీ గారు గ్యారెంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా ఊర్లో ఉన్న మా నాయనకి అప్పులు తెచ్చి పంటలేసుకునే అవసరం లేదు కండ్లు మంటలు మండుతున్నా పోయిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు కడుపులో ఉన్న ఇబ్బంది పొద్దుందాంక ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే దౌర్భాగ్యం లేదు మోదీ తీసుకొస్తున్న స్కీముల వల్ల అందరికీ అన్ని పనులు పనులైతాయి నేను ఎంతో సంతోషంగా చెప్తున్నా ఇది నా భారత్ మోదీ గారి ఆలోచనలతో ఎదుగుతున్న భారత్ కమలం గుర్తుకి ఓటేద్దాం బీజేపీని గెలిపిద్దాం మోడీ మన అందరి నష్టం బిజెపి గెలిపించేద్దాం